అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమైన సోదర మహాసేవులారా సహోదరిమనులారా ఇస్లాం ధర్మంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ప్రతి నిబంధన ప్రతి ఆచరణ నేర్చుకుంటూ ఉంటాము అదేవిధంగా ఇప్పటివరకు చాలామంది సహోదరులకి సహోదరి మనులకి తెలియని విషయం ఏమిటి అంటే ద్వా ఎలా చేయాలి ద్వా ఎలా చేస్తే అల్లాహుతాలా త్వరగా మన దుఆని అంగీకరిస్తారు అదేవిధంగా చాలామంది దుఆ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ద్వాహ అల్లాహ్ వినడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒక్క విషయం ఎప్పుడు మీరు గమనించండి మీరు ఎప్పుడైనా సరే అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో దుఆ అడగండి పూర్తి నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం ఇస్తాడా లేదా అన్న అనుమానం మీ పూర్తి శరీరంలో ఏ మూల కూడా మీ గోరంత కూడా ఉండకూడదు ఇలాంటి అనుమానం లేకుండా పూర్తి నమ్మకం అల్లాహ మీద పెట్టి అల్లాహ తప్పకుండా ప్రసాదిస్తాడు ఎందుకు ప్రసాదించడు తప్పకుండా నా కోరిక నెరవేరుస్తాడు ఈ ఆలోచనతో ఎవరైతే దోహ చేస్తారో అల్లాహ్ తాడా తప్పకుండా వాళ్ళకి ప్రసాదిస్తారు నా ప్రేమన సోదర మహాశివులారా మనం ఎలా అయితే మన తల్లిదండ్రులని ఏదైనా వస్తువు కావాలంటే వాళ్ళని ఏదైనా చేసి తప్పనిసరిగా ఆ వస్తువుని మనం పొందుతాము కొంతమంది గారాబంతో ఆ యొక్క వస్తువుని తీసుకుంటారు కొంతమంది ఏడ్చి మరీ ఆ వస్తువుని తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటారు లేదంటే ఏదో ఒక వంక పెట్టి తప్పకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకుంటారు నాకు నా తండ్రి ఇవ్వకపోతే నాకు నా తల్లి ఇవ్వకపోతే ఇంకా ఎవరు ఇస్తారు నాకు వాళ్లే ఇవ్వాలి వాళ్లే తప్పనిసరిగా ఇవ్వాలి నేను ఎవ్వరిని అడగను అని చెప్పి పూర్తి నమ్మకంతో తల్లిదండ్రులని అడుగుతారు అదేవిధంగా అల్లాహతో ద్వా అడిగే సమయంలో కూడా మీరు అదే నమ్మకంతో అదే విశ్వాసంతో అల్లాహతో అడగండి అల్లహ తప్పకుండా ప్రసాదిస్తారు అదేవిధంగా ద్వాహ చేసే యొక్క విధానం కూడా మనం తెలుసుకున్నాము నాలుగు తప్పులు అంటే నాలుగు పద్ధతులు మీరు నేర్చుకోవాలి మొట్టమొదటిగా అల్లాహ మీద పూర్తి నమ్మకం పెట్టాలి రెండవది రెండు చేతులు జోడించిన వెంటనే అల్లాహ్ని పొగడాలి ఎలా పొగడాలి అంటే ఏదైతే సూరాలు ఉంటాయో ఏదైతే ఖురాన్ ఆయతులు ఉంటాయో ఆ ఖురాన్ ఆయతుల ద్వారా అల్లాహ్ని పొగడాలి ఒకవేళ మీకు ఏమీ ఆయతులు రాకపోతే కనీసం సూరయ్య ఫాతిహా రబ్బిల్ ఆలమీన్ సమస్త పొగడతలు అల్లాహకి మాత్రమే సొంతము ఈ సూర ఏదైతే ఉందో ఈ పూర్తి సూరాని మీ దుఆలు మీరు చదవాలి ఆ తర్వాత మూడవ పని దరూదే షరీఫ్ చదవాలి ప్రవక్త గారిపైన దరూద్ పంపించాలి అల్లాహుమ్ అసల్ అలా మొహమ్మద్ అని చెప్పి చిన్న దరూద్ కూడా మీరు చదవవచ్చు ఒకవేళ ఈ చిన్ని దరూద్లు కూడా మీకు రాకపోతే నమాజ్లో ఏదైతే మీరు దరూద్ చదువుతారో దరూదే ఇబ్రాహీం దాన్ని మీరు చదవాలి అదేవిధంగా నాలుగవ పని సరైన సమయంలో అల్లాహు మన దువా ఎప్పుడైనా సరే వింటారు ఏ సమయంలో చేసినా సరే వింటారు కానీ ప్రత్యేకంగా ద్వా అంగీకరించబడడానికి కొన్ని సమయాలు ఉన్నాయి ఆ సమయాలలో ఒక సమయం ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత తప్పకుండా అల్లాహు మన ద్వా అంగీకరిస్తారు ఆ సమయంలో పరిపూర్ణమైన మనసుతో పరిపూర్ణమైన ధ్యాసతో అల్లాహతో అడగండి అల్లాహ్ తేడా ప్రసాదిస్తారు అదేవిధంగా తహజ్జుద్ నమాజ్ మనం ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటాము కానీ అల్లాహతో మాత్రం చెప్పము ఇది మనం చేసే చాలా పెద్ద తప్పు అలా కాకుండా మీకు ఏదైనా కష్టం ఉంది ఏదైనా నష్టం కలుగుతుంది ఏదైనా మీరు సాధించాలి అనుకుంటే గనక తప్పకుండా తహజుద్ నమాజ్ చదవండి తహజుద్ నమాజ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలి అని చెప్పి ఇంతకుముందు నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది తహజుద్ నమాజ్ చదివి తహజుద్ నమాజ్ తర్వాత అల్లాహతో ద్వా చేయండి ఏడ్చి మరీ ద్వా చేయండి అల్లాహ్ తేడా తప్పకుండా మీ ద్వా అంగీకరిస్తారు అదేవిధంగా జుమా రోజు కూడా మీ ద్వా అల్లాహ్ అంగీకరిస్తారు ఈ సమయాలు ఏదైతే ఉన్నాయో ఈ సమయాలలో మీరు తప్పకుండా ద్వారా చేయాలి అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లాహతో ద్వాహ చేసే సమయంలో మీ కళ్ళు కన్నీరుతో కన్నీరు మున్నీరు అవ్వాలి తప్పకుండా ఏడవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మీకు ఏదైనా నిజంగా బాధ ఉంటే ఆ బాధని అల్లాహతో చెప్పుకుంటే ఏడ్చి మరీ అల్లాహతో అడగండి అలాంటి సమయంలో కూడా మీ ద్వా అల్లాహు తాళ త్వరగా అంగీకరిస్తారు ఒకవేళ మీకు గనక ఏడుపు రావట్లేదు అంటే కనీసం ఏడ్చే ముఖమైనా సరే పెట్టి అల్లాహతో అడగండి ఈ ముఖ్యమైన విషయాలు ఏదైతే ఉన్నాయో ఎవరైతే ద్వా చేసే సమయంలో ఈ నిబంధనలు పాటిస్తారో తప్పకుండా అల్లాహు తాళ వాళ్ళ ద్వా అంగీకరిస్తారు ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో అతి త్వరలోనే అల్లాహు తాడా ఇన్షా అల్లా తప్పకుండా అల్లాహ నెరవేరుస్తారు అల్లాహ మీద పూర్తి నమ్మకంతో ఈ పనులు చేయండి పరిపూర్ణమైన విజయం మీ సొంతమవుతుంది ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి తప్పనిసరిగా మన యొక్క వీడియోని లైక్ చేయండి అస్సలం వరహమతుల్లాహి